सर्वकारेषु सर्वदा शुभकर विनायक श्रीकाणिपाकवर सिद्धि विनायक जय जय शुभकर विनायक श्रीकाणिपाकवर सिद्धि विनायक పరముల నిడు మహానుభావ ఇష్టమైన దీవదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతు చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు సమైక్యవారి ఆధ్వర్యంలో 22వ శ్రీ చైతన్య గణపతి సమైక్యవారి ఆధ్వర్యంలో 9వ వార్షికోత్సవంగా ఈ వినాయక నవరాత్రులు జరుపుకుంటాం. ఈ సందర్భంగా లోక కళ్యాణార్థం జరిగే ఈ కార్యక్రమానికి దాడేపల్లిగూడెం ప్రజలు అలాగే మన జిల్లా మన రాష్ట్ర మన దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఈ కమిటీ వారి తరఫున కమిటీ వారు గంగా జలాలతో అలాగే 22 నదుల నీళ్లతోటి అలాగే సుగంధ ద్రవ్యాలతో కలిసి స్థాపన చేశారు. ఇదంతా కూడా అందరూ ఈ 3 సంవత్సరాల మట్టి కరోనా నేపథ్యంలో చేసుకుంటానికి కుదరక అందరూ ఇబ్బంది పడ్డారు. ఈ సంవత్సరం మళ్ళీ పునర్వైభవంగా అందరూ చేసుకుంటున్నారు. ఇదంతా కూడా మన హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం. ఇదంతా మనం అనేక పందిళ్ళు ఎక్కువైపోతుందని చెప్పేసి అందరూ అంటున్నారు, కానీ ఇంకా అనేకంగా ఈ పందిళ్ళు పెట్టి హిందూ ధర్మాన్ని రక్షించాలని మా చైతన్య గణపతి సమైక్య తరఫున మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ ఆదివారం 4వ తారీఖు అన్న సమారాధన, తదనంతరం 10వ తారీఖు హోమాలకి ఈ హోమం కార్యక్రమానికి లక్ష్మీ గణపతి హవనం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎవరు రూపాయి కూడా కమిటీ వారికి చెల్లించకుండా మీరు ఎంతమంది అయితే వచ్చి పాల్గొంటారో అంతమందికి కమిటీ వారే హోమ ద్రవ్యాలన్నీ అందిస్తారు. మీరు అందరూ కూడా వచ్చి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు. విరివిగా ఎక్కువ మంది వచ్చి ఎక్కువ హోమ ఉండాలతో పాల్గొనాలని, అలాగే 12వ తారీఖు ఊరేగింపు కూడా అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం. సమైక్య 22వ వార్డులో మరి శ్రీ చైతన్య గణపతి సమైక్యవారి ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా 9వ వార్షికోత్సవ సందర్భంగా మరి వరసిద్ధి వినాయక నవరాత్రులు పురస్కరించుకుని ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో మేళ తాళాలతో నదీ జలాలతో సుగంధ ద్రవ్యాలతో విశేషంగా కలశ స్థాపన మరియు అఖండ దీపారాధన అలాగే నవగ్రహాల్ని అష్టదిక్పాలకుల్ని పూజించుకుంటూ ఆ వరసిద్ధి వినాయకుడిని ఆవాహన ప్రతిష్ట చేసుకుని మరి 22వ వార్డు ప్రజలు భక్తులు దాతల సహకారంతో కమిటీ సభ్యుల యొక్క సహకారంతో ఈ ఒక ఉత్సవాన్ని చాలా వైభవంగా జరుపుకుంటున్నాం. దాదాపుగా 3 సంవత్సరాల నుంచి కరోనా మహమ్మారి నుంచి భయభ్రాంతులతోటి అల్లాడిపోయినటువంటి యావత్ ప్రజానీకం మరి 3 సంవత్సరాల తర్వాత ఆరోగ్యంగా ఆనందంగా జరుపుకునేటువంటి
ప్రథమ పూజ్యుడైనటువంటి అగ్ర దేవుడైనటువంటి ఆ వినాయకుడి యొక్క అనుగ్రహం తోటి ఈ ఉత్సవాలు పల్లె పల్లె వాడ వాడ వీధి వీధికి గుమ్మ గుమ్మానికి హైందవ ధర్మంలో సనాతన ధర్మంలో విగ్రహాలన్నిటికి అదిమించేటువంటి వినాయకుడి యొక్క నవరాత్రులు భక్తితలతో చాలా వైభవంగా జరుపుకుంటున్నారు. అందరూ కూడా సుఖ సంతోషాలతోటి సిరి సంపదలతోటి భోగ భాగ్యాలతోటి ఆయురారోగ్యాలతోటి ఆ చంద్రార్కం సంవత్సరం జరిగే అన్ని పండుగలకు కూడా శ్రీరామము కాని కృష్ణాష్టమి కాని దేవీ నవరాత్రులు కాని కార్తీక మాసం వచ్చే అన్ని పూజలు కూడా హైందవ ధర్మం దత్తిల్లేలాగా ఈ హిందూ దేశంలో చక్కగా ప్రతి కార్యక్రమాన్ని భక్తుల సందసంతోహంతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ మరి ఈ యొక్క బండిళ్లలో వినాయకుడు తీసుకొచ్చి ప్రతిష్ఠించి 9 రోజుల పాటు భక్తితో పూజ చేస్తున్నాం. అలాగే సినిమా పాటలు పెట్టకుండా ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమం జరగకుండా ఎంతో భక్తి తరతలో పూజిస్తే ఆ వినాయకుడు అందరినీ కూడా అనుగ్రహిస్తాడని అలా చేసుకోవాలని అలా ఆచరించాలని కోరుకుంటూ చైతన్య సమైక్య వారి ఆధ్వర్యంలో 9వ వార్షికోత్సవం వరసిద్ధి వినాయక నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కావున ప్రజలందరూ కూడా వచ్చి స్వామివారి దర్శించి స్వామివారి అనుగ్రహం కోరుతున్నాం. రేపు వచ్చేటువంటి ఆదివారం రోజున మరి భక్తుల యొక్క దాతల యొక్క సహకారంతో అత్యంత వైభవపేతంగా అంగరంగ వైభవంగా షోడశోపేత సమేతంగా బ్రాహ్మణ భోజనం రూపంగా చక్కగా అన్న సమారం జరుగుతూ జరుగుతోంది. కావున అందరూ కూడా పాల్గొని చక్కగా స్వామివారికి అన్నప్రసాదం స్వీకరించగా కోరుతున్నాము. అలాగే శనివారం రోజున గణపతి హోమములు అనేవి కూడా జరుగుతాయి. దంపతి సమయంగా అనేక హోమగుండాలు పెడతారు. చక్కగా అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదంగా కోరుతున్నాము. ఇట్లో 22వ వార్డు బాలకేంద్ర సంత్రు శ్రీ చైతన్య గణపతి సమైక్య జై బోలో గణేష్.